Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఎల్లో మీడియా ఇది కూడా తట్టుకోలేకపోతోందా? జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎల్లో మీడియా ఏడుపు రోజురోజుకు పెరిగిపోతోంది. పనిచేస్తే ఒక ఏడుపు, చేయకపోతే మరో ఏడుపు అన్నట్లుగా తయారైంది. ఈ నెల 11-12 తేదీలలో ప్రధాని నరేంద్ర మోడీ విశాఖలో అనేక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. 12వ తేదీన భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రధానమంత్రి పాల్గొనే బహిరంగ సభ అంటే రాష్ట్ర ప్రభుత్వం ప్రెస్టేజ్గా తీసుకుంటుంది కదా, అందుకనే సభ సక్సెస్ అయ్యేందుకు ఏర్పాట్లు చేస్తోంది. దీనినే ఎల్లో మీడియా తట్టుకోలేకపోతోంది. ప్రధానిని ప్రసన్నం చేసుకునేలా జనసమీకరణ అని పెద్ద అక్షరాలతో ఒక కథనం అచ్చేసి తన ఏడుపును బయటపెట్టుకుంది. ప్రధానమంత్రి ముఖ్యాతిథిగా జరగబోయే బహిరంగ సభను విజయవంతం చేయాలని ఏ ముఖ్యమంత్రి అయినా కోరుకుంటారు కదా. అందుకు తగ్గట్లుగా ఏర్పాట్లు చేయడంలో తప్పేముంది? మోడీ పర్యటన ఏర్పాట్లను ప్రత్యేకంగా రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి పర్యవేక్షిస్తున్నారని గోల్ చేస్తోంది. ఏర్పాట్లను ఎవరు పర్యవేక్షిస్తే ఏంటి సమస్య? సాయిరెడ్డి ఏమీ ప్రైవేటు వ్యక్తి కాదు కదా, అధికార పార్టీలో కీలకమైన నేత, రాజ్యసభ ఎంపీ. సాయిరెడ్డి చేసే ప్రతి ఏర్పాటు జగన్మోహన్ రెడ్డి ఆదేశాల ప్రకారమే ఉంటుందనడంలో సందేహం లేదు. ప్రధాని కార్యక్రమాన్ని వైసీపీ హైజాక్ చేసిందని ఏడుపొకటి. ఇందులో ప్రధాని కార్యక్రమాన్ని వైసీపీ హైజాక్ చేయడం ఏముంది? ప్రధాని పర్యటన ఏర్పాటు చేసింది వైసీపీ కాదన్న ఇంగితం కూడా ఎల్లో మీడియాలో లోపించడమే ఆశ్చర్యంగా ఉంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతోనే ప్రధాని కార్యక్రమం ఫిక్స్ అయిందని తెలియదా? ప్రధాని రాక సందర్భంగా చేస్తున్న ఏర్పాట్లలో బీజేపీని దూరంగా పెట్టేశారంటూ బోర్ నడిచింది. ఏర్పాట్లన్నీ ప్రభుత్వం చేస్తూ ఉంటే మధ్యలో బీజేపీ పాత్ర ఏంటి అసలు? మోడీ వస్తున్నది అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనేందుకే కానీ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు కాదని ఎల్లో మీడియాకు తెలియదా? బహిరంగ సభ విజయవంతం అయ్యేందుకు నియోజకవర్గాల వారీగా జన సమీకరణలకు టార్గెట్లు పెట్టారట. ముఖ్యమంత్రిగా ఎవరున్నా బహిరంగ సభ విజయవంతం అయ్యేందుకు చేసేది ఇదే కదా. కాకపోతే ప్రధాని పాల్గొనే బహిరంగ సభ కాబట్టి ఇంకాస్త ఎక్కువ శ్రద్ధ తీసుకుంటున్నారంతే. ఇంతటి దానికి ప్రధానిని ప్రసన్నం చేసుకునేదేముంది? 2 రోజుల కార్యక్రమాల్లో చంద్రబాబు నాయుడు అండ్ కో పాల్గొనే అవకాశం లేదనేదే అసలు ఏడుపులాగుంది.